से వెల్కమ్ టు ఇండియా టాక్ న్యూస్. జమ్మూ కాశ్మీర్ లో 370 అధికారంపై దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్ఏ బోబ్డే, జస్టిస్ ఎస్ఏ నజర్లతో కూడిన బెంచ్ ఎంఎల్ శర్మాని సీనియర్ న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్లపై ఘాటుగా వ్యాఖ్యానించింది. లోబాయ్ మ్యాంగో ఉన్న పిటిషన్ను సర్చ్ చేసుకుని తిరిగి సమర్పించాలని 6 లాయర్లకు చెబుతూ కేసు విచారణను వాయిదా వేసింది. పాకిస్తాన్కు భారత్ ఓ గట్టి షాక్ ఇచ్చింది. అణ్వస్త్రాలను మొదట ప్రయోగించబోమని, ఇన్నాళ్ళుగా తాము అనుసరిస్తున్న సిద్ధాంతాన్ని అవసరమైతే పక్కన పెడతామని దాదాపుగా తేల్చి చెప్పేసింది. ఈ విధానానికి ఇప్పటికి కట్టుబడి ఉన్నామని, భవిష్యత్తులో ఏం జరుగుతుందన్నది అప్పటి పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. పరమశివుని జటాజుటంలో నుంచి ఒక్కసారిగా ఉప్పొంగిందన్నట్లు ఎడతెరిపిలేని వర్షాలకు గంగమ్మ వరదల వచ్చింది. మధ్యప్రదేశ్లోని మందస్థావులోని ప్రఖ్యాత పశుపతినాథుని ఆలయం భారీ వర్షాలకు జలమయమైంది. గర్భగుడిలో కొన్ని అడుగుల లోతులు నీళ్లు నిలిచాయి. భక్తుల దృశ్యాలు దూరం నుంచి భక్తి పారవశంతో తెలిపిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు టెండర్ని రద్దు చేసి మళ్లీ టెండర్లు పిలవాలని నిర్ణయం ఊహించని పరిమాణాలకు దారితీస్తుందని, ప్రాజెక్టు అనిశ్చితులకు నెట్టివేస్తుందని పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ టెండరింగ్ ఆలోచన విరమించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ప్రకాశం బ్యారేజ్ నుంచి దిగువకు వస్తున్న వరదలతో కృష్ణా పరివాహక ప్రాంతంలో చాలా కాలనీలు నీట ముందాయి. తారక రామనగర్, భూపేష్ గుప్తా నగర్, గీతానగర్ లో ఇంటి పైకప్పులను తాకే స్థాయిలో నీరు ప్రవహిస్తుంది. కృష్ణాలంకలో కొన్ని కుటుంబాలు కట్టుబడులతో జాగారం చేస్తున్నాయి. ఉండవల్లిలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటి పర్సనాలను ఇద్దరు యువకులు డ్రోన్ కెమెరాతో చిత్రీకరిస్తూ భద్రతా సిబ్బందికి పట్టుకోవడం రాజధానిలో దుబారం రేపింది. విషయం తెలియగానే తేదాప కార్యకర్తలు తరలివచ్చి నిరసన గలమెత్తారు. అడ్డుకోబోయిన పోలీసులతో బహబాహిక దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. రాజధాని హైదరాబాద్ లో జలమండలి సరఫరా చేసిన నీటిలో 20% వృధాగా డ్రైనేజీలోకి వెళ్తుంది. ఈ వృధాను అరికడితే పుష్కంగా నీరు సరఫరా చేయొచ్చని భావించిన జలమండలి చేపట్టిన చర్యలు మంచి ఫలితాన్ని ఇస్తున్నాయి. ప్రయోగాత్మకంగా 2 ప్రాంతాల్లో జల సంరక్షణ, జల నాయకత్వం పేరు చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం విజయవంతమైంది. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షునిగా మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్ నియమితులయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రణాళిక సంఘం అధ్యక్షునిగా ముఖ్యమంత్రి ఉన్నారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో ప్రణాళిక సంఘం అత్యంత కీలకమైనది కావడంతో అనుభవజ్ఞుడు వినోద్ కుమార్ ఉపాధ్యక్షుగా నియమించేందుకు సీఎం నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల్లో శుక్రవారం నుంచి ఆరోగ్యశ్రీ ఉద్యోగులు, పింఛన్దారులు, పాత్రికేయుల ఆరోగ్య పథకాల సేవలు నిలిచిపోయాయి. దీంతో ముఖ్యంగా రోడ్డు ప్రమాద బాధితులు రక్తశుద్ధి, కీమోథెరపీ, రేడియోథెరపీ వంటి దీర్ఘకాలిక చికిత్సలను క్రమం తప్పకుండా చేయించుకునే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముందస్తుగా శస్త్రచికిత్సల ప్రణాళిక రూపొందించుకున్న వారు నిరాశగా వెళ్ళిపోయారు. ఆగస్టు వేడుకల్లో ఉత్తమ కానిస్టేబుల్ గా మంత్రి శ్రీనివాసగౌడ్ చేతుల మీదుగా అవార్డు తీసుకున్న వ్యక్తి మర్నాడే మామూలు వసూలు చేస్తూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డాడు. మహబూబ్నగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న కానిస్టేబుల్ తిరుపతి రెడ్డి ఇసుక వ్యాపారుల వద్ద తరచూ డబ్బులు వసూలు చేసేవాడు. తిరుపతి రెడ్డి వైఖరితో విసిగిపోయిన రమేష్ ఏసీపీ అధికారులను సంప్రదించడంతో వారు బలపడ్డారు. ఏఎన్ఏ టాపిక్స్ సమాప్తం. మరిన్ని వార్తలకై చూస్తూనే ఉండండి ఏఎన్ఏ న్యూస్.